వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ కు కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి దేవినేని ఉమా. గతంలో తనపై గెలవడానికి కడప రౌడీలతో బాంబులు వేయిస్తానన్న తండ్రి కొడుకులకు ఇప్పుడు కులం గుర్తొచ్చిందా అని ప్రశ్నించారు. తండ్రికి మైండ్ లేదని, మాట్లాడే కొడుకుకి మైండ్ ఉందా అని దేవినేని ఉమా ప్రశ్నించారు. నేను గతంలో స్పష్టంగా చెప్పాను, నా కులం, నా మతం, నా గుమ్మం వరకే అని. నాకు ఈ నియోజకవర్గంలో అన్ని మతాలు, అన్ని కులాల వాళ్ళు అందరూ హక్కును చేర్చుకొని ఓట్లేశారు కాబట్టి నేను శాసనసభ్యున్నాను. అది అన్ని పార్టీలకు వర్తిస్తుంది, అన్ని కులాలకి వర్తిస్తుంది. ఏ నియోజకవర్గంలో రాష్ట్రంలో ఎక్కడా కూడా ఒక్క కులం ఓట్లతోనే ఆ ఒక్క అభ్యర్థి గెలుపొందడం అనేది సాధ్యపడే విషయం కాదు. మీడియా సమక్షంలోనే తిప్పికొట్టాను దేవినేని ఉమామహేశ్వరరావు కుట్రని. ఈరోజు సొంత కుటుంబంలోనే ఇక్కడ ఉన్నటువంటి ఇబ్బంది కూడా కొంత చెప్పాను. సన్నాయి నొక్కలు నొక్కుతున్నాడు సన్నాసులు. ఈ సన్నాసులు ఆ రోజులో కడప రౌడీలు తెస్తా అన్నారు నా మీదకి. ఇవాళ కులం గుర్తుకొచ్చింది వీళ్ళకి. ఆ రోజు కులం లేదా? అయ్యా కొడుకులకి ఆ రోజు కులం లేదా? ఆ రోజున నా మీద కడప రౌడీలు బాంబులు వేస్తారంట. కడప రౌడీలు వేసేస్తారంట. నన్ను ఈ అయ్యా కొడుకులు గెలవటానికేమో ఆ రోజు కడప రౌడీలు కావాలి, ఇవాళ ఏమో కులం కావాలి ఓరివి. మళ్ళీ అయ్యకు మైండ్ లేదంట. కొడుక్కుందా? ఎంత డ్రామాలు, మీ డ్రామాలు కట్టి పెట్టండి. ఇవాళ కులాలు మతాలను పెట్టి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టియాలని ప్రయత్నం చేస్తున్నారు.